హాయ్, వెల్కమ్ టు టీవీ 45. లోక నాయకుడు కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కలిసి నటించిన మూవీ విక్రమ్. ఖైదీ ఫేమ్ లోకేష్ కనకరాజ్ తీసిన ఈ ప్రయోగం వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. పాన్ ఇండియా రేంజ్ లో కమల్ హల్చల్ పెరిగింది. అంతవరకు ఓకే, కానీ ఫైనల్ రిపోర్ట్ షాక్ ఇచ్చేలా ఉంది. మరి విక్రమ్ హిట్టా ఫట్టా తెలుసుకోవాలి అంటే ఈ రివ్యూ చూసేయండి. కమల్ హాసన్ కేమైంది? ఎందుకు విక్రమ్ మూవీ చేశాడు? లోకేష్ పెద్ద హీరోలతో మాస్ మతి పోగొట్టే సినిమాలు తీయలేడా అంటూ విక్రమ్ మూవీ విడుదలకు ముందు రకరకాల నెగిటివ్ పబ్లిసిటీ జరిగింది. కానీ విక్రమ్ మొదటి ఆటతోనే బాక్స్ ఆఫీస్ తో ఓ ఆట ఆడుకున్నాడు లోక నాయకుడు కమల్ హాసన్. అయితే కొన్ని విషయాల్లో మాత్రం కొంత అసంతృప్తి పెరిగిందట. విక్రమ్ మూవీ కథ సింపుల్ గా చెప్పాలంటే, డ్రగ్స్ మాఫియా తోలు తీసే ఏజెంట్ విక్రమ్ సస్పెండ్ అవుతాడు. అలాంటి టైంలోనే కోట్ల విలువ చేసే డ్రగ్ కంటైనర్ ఒకటి మిస్ అవుతుంది. దానికోసం డాన్ సంతానం వెతుకుతుండడం, తనని వేటాడే పనిలో అమర్ బిజీ అవుతాడు. ఇంతలో తన కొడుకు మరణానికి కారణమైన వ్యక్తులను చంపుతూ కర్ణన్ గా కొత్త అవతారం ఎత్తుతాడు ఏజెంట్ విక్రమ్. అయితే ఈ ముగ్గురు ఒకరిని ఒకరు ఎదురుపడితే ఏమవుతుంది అన్నదే స్టోరీ లైన్. విక్రమ్ సినిమా గురించి సింపుల్ గా చెప్పాలంటే ఇది ముగ్గురు పుష్పలు అంటున్నారు. ఖైదీ, మాస్టర్ లాంటి మాస్ మతి పోగొట్టే సినిమాలు తీసిన లోకేష్ కనకరాజ్ మళ్లీ చీకట్లో చిత్రాలు చూపించాడు. మాస్టర్ తో రొటీన్ రూట్ లో వెళ్లాడేంటి లోకేష్ అనుకునే లోపే, లేదు ఐఎమ్ బ్యాక్ అంటూ మళ్లీ ఖైదీ ఫ్లేవర్ ని విక్రమ్ మూవీతో చూపించాడు. అంతేకాదు, ఖైదీకి విక్రమ్ మూవీకి లింక్ పెడుతూ మరింత అద్భుతంగా ఓ ట్రెండ్ గా మార్చేశాడు. విక్రమ్ గా కర్ణన్ గా కమల్ రెండు అవతారాల్లో తన నటనా విశ్వరూపాన్ని చూపించాడు, డాన్స్ తో షాక్ ఇచ్చాడు. ఇక రెండు పాత్రల్లో తన ఎంట్రీ మైండ్ బ్లాంక్ అయ్యేలా ఉంటే, క్రూరమైన డ్రగ్ డీలర్ గా విజయ్ సేతుపతి ఉణికించేశాడు, పోలీస్ ఆఫీసర్ గా పుష్పని మించేలా కిక్కిచ్చేశాడు ఫహద్ ఫాజిల్. ఇలా పవర్ఫుల్ ఆర్టిస్టులకు పవర్ఫుల్ కథ దొరికితే ఎలా ఉంటుందో విక్రమ్ మూవీ రుచి చూపిస్తోంది. అనిరుద్ధ్ మ్యూజిక్ లో ఎంత మ్యాజిక్ ఉందో మరోసారి విక్రమ్ తో ప్రూవ్ అయింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఖైదీ స్టైల్ ఆఫ్ సినిమాటోగ్రఫీ మతి పోగొట్టుంది. పైగా ఫైనల్ గా కమల్ హాసన్ నుంచి ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని ఫ్లేవర్ లో వచ్చింది విక్రమ్. అసలు విశ్వరూపానికి 100 రెట్లు ఇంటెన్స్ ఇమోషన్స్ యాక్షన్ ఎపిసోడ్స్ తో ప్యాక్ అయిన మూవీ విక్రమ్. అంతేకాదు, క్లైమాక్స్ లో సూర్య రావడం కూడా, సూర్య క్యారెక్టర్ ను కూడా మనకి చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశాడు డైరెక్టర్ లోకేష్ కనకరాజ్.